వెల్కమ్ టు పూరా లోకల్ నేను మీ హేమమాలని మరి ఇవాళ మూవీ అప్డేట్స్లో అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా సో మూవీ రిలీజెస్ ఉంటాయి అండ్ ఈరోజు నేను ఇప్పుడే రత్నం మూవీ చూడడం జరిగింది అండ్ దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం సో రత్నం విషయం గురించి మాట్లాడుకునే ముందు సో ఈ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అని అనడంలో అతిశేక్తి లేదు ఇంతకీ ఏం కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషనా హీరో డైరెక్టర్ కాంబినేషనా లేదా హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషనా అని కాస్త కన్ఫ్యూజ్ అవుతారు కదా కానీ నేను చెప్పిన రెండోది కరెక్ట్ అనమాట సో హరి డైరెక్టర్ హరి గారు అండ్ హీరో విశాల్ కాంబినేషన్ ఇది ముచ్చటగా మూడోసారి అనమాట సో హ్యాట్రిక్ కొట్టేద్దామని చెప్పి చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకుని రత్నం సినిమాతో మనందరి ముందుకి ఈ అయితే వచ్చేసారు అండ్ అన్ని థియేటర్స్ లో అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది అండ్ రత్నం ఎలా ఉంది ఏంటి స్టోరీ ఏంటి అసలు ఇందులో వైలెన్స్ చూపించారా ప్రేమ చూపించారా ఇంకేమన్నా చూపించారా అసలు కథ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకుందాం ముందుగా ఏంటి అంటే సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ ఇది థర్డ్ ఫిలిం అన్నాను కదా దానికన్నా ముందు వచ్చిన మూవీసే ఒకటి భరణి ఇంకొకటి పూజ అనమాట సో దాని తర్వాత వచ్చే ఈ మూవీ రత్నం సిమిలర్గా వీళ్ళ స్టోరీస్ చూసుకుంటే వీళ్ళ కాంబినేషన్ కూడా ఈ స్టోరీలో కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉందని అనిపించింది మనము భరణి సినిమా చూసుకుంటే లైక్ లైక్ మేన లైక్ ఏమంటారు మావయ్య కూతురు కోసము ఇదంతా కథ జరుగుద్ది కదా కాకపోతే అక్కడ కాస్తంత టర్న్ చేసి ట్విస్ట్లు ఇచ్చి మావే కూతురైతే కాదు ఒక మదర్ సెంటిమెంట్ తోటి మనకి రత్నం సినిమా అంత ఉంటుంది సినిమాలో చాలా చాలా వైలెన్స్ ఉందండి సో ఒకవేళ పిల్లలతో వెళ్దాం అనుకుంటే కనుక కాస్త అవాయిడ్ చేయండి ఎక్కువ రక్తపాతం అన్నది చూపించడం జరిగిందనమాట సినిమాలో అండ్ సింపుల్గా సినిమా ఒక లైన్లో చెప్పాలంటే సో మన రత్నం అన్నవాడు ఒక పేరుగాంచిన మంచి రౌడీ మంచి రౌడీ అని ఎందుకు అన్నామంటే సో వీళ్ళు రౌడీజం చేస్తారు కాకపోతే మంచి పనుల కోసమే రౌడీజం చేస్తారు అనమాట ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు హీరోయిన్ వచ్చేసి ప్రియా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ ఇందులో అండ్ మనకి ఎంతో అద్భుతమైన పాటలు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మన దేవి శ్రీ ప్రసాద్ అనమాట సో అండ్ ఇందులో ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ కింద సముద్రకణి గారు అలాగే మురళీ శర్మ గారు కూడా మనల్ని కనిపించి ఎంతో బాగా అలరిస్తారు కాస్త విలన్ క్యారెక్టర్స్ లో అలాగే యోగి బాబు కూడా ఉన్నారు యోగి బాబు అండ్ విశాల్ కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు ఇందులో ఎంటైర్ కామెడీ పాట అంతా కూడా మీదే ఉంటుంది మనకి సినిమా చూస్తున్నంతసేపు ఒక భరణి ఫిలిం చూస్తున్నట్టు లేదా ఒక పూజా ఫిలిం చూస్తున్నట్టు లేదా ఒక పందెం కోడిని చూస్తున్నట్టు ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుందండి అండ్ మధ్యలో ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అండ్ ఆ తర్వాత ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది అనిపిస్తుంది కామెడీ పరంగా కూడా కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అయితే సెకండ్ హాఫ్లోనే ఉంటుంది అక్కడక్కడ చాలా సన్నివేశాల్లో అరే ఏంట్రా ఇది అన్న సిచ్యువేషన్ అంటే షణ్ముఖ్ గుర్తొస్తాడు అనమాట ఆ డైలాగ్కి సో ఏంట్రా ఇది అలాంటి సిచువేషన్స్ కూడా చాలానే ఉన్నాయి అండ్ కమింగ్ టు విశాల్ అంటే యాక్షన్ సినిమాలు కాబట్టి విశాల్ అంటే మాస్ సినిమాలు కాబట్టి సో ఈ సినిమా ఖచ్చితంగా బీ సెంటర్ ఆడియన్స్ అందరికీ కూడా బాగా అంటే బాగా నచ్చేస్తుంది ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ బాగున్నాయి అండ్ ఈ డైరెక్టర్ సింగం సినిమాకి కూడా బాగా ఫేమస్ కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు ఆ పాటలు చిత్రీకరణ చేసిన విధానం చూస్తుంటే ఎక్కడో తెలియకుండా సింగం సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ కూడా మీ అందరికీ వచ్చేస్తుంది అన్నమాట బట్ యాక్షన్ తిరగదీస్తాడుకి ఎవ్వు కత్తి కేక అని కాకుండా సో నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తగ్గించుకుని వెళ్ళి చూస్తే కనుక సినిమా మీకు ఒక్కసారి చూడడానికి అయితే బాగా నచ్చుద్ది అండ్ ఇందులో యాజ్ ఎ విలన్గా మురళీ శర్మ గారు అయితే అద్దరు కొట్టేశారనమాట యాజ్ యూజువల్ ఒక డిఫరెంట్ ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్తో పోల్చుకుంటే కొంచెం యూనిక్గా ఆయన ట్రై చేశారు ఆయన మేనరిజమ్స్ కానీ అన్నీ కూడా చాలా గా ఉంటాయి సో మొత్తానికి సినిమాలో ఒక మదర్ సెంటిమెంటు అలాగే యాక్షన్ డ్రామా హీరోయిన్ని ఎందుకు చంపుతారు అన్న దాని చుట్టూరే కథ మొత్తం మొత్తం తిరుగుద్ది అనమాట అసలు హీరోయిన్ ఎందుకు చంపుతారు అసలు హీరో హీరోయిన్ మీద ఎందుకు అంత శ్రద్ధ పెడతాడు ఇవన్నీ కూడా చూడవచ్చు అండ్ ముఖ్యంగా నోట్ చెప్పేస్తున్నానండి ఇది రివీల్ చేయకూడదు బట్ ఐఎమ్ రివీలింగ్ ఫర్ యూ సో ఇందులో హీరో హీరోయిన్ అన్న క్యారెక్టర్స్ అయితే ఉండవు ఓన్లీ క్యారెక్టర్స్ చుట్టూరునే కథ నడుస్తుంది సో హీరో హీరోయిన్ రొమాన్స్ ఇలాంటివి ఏమీ లేవన్నమాట సో ముఖ్యంగా సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా ఫ్రీ మైండ్ సెట్ చేసుకుని వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్లీ మీకైతే ఈ మూవీ నచ్చుది ఇలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్